हाई स्टूडेंट्स मनम इंडियन कॉन्ट्रैक्ट एक्ट 1872 डेफिनेशन्स ने नेर्चुकुन्नाम ओके ई डेफिनेशन्स चाला मंदिकी प्रॉब्लम एमुंटुंदंट चाला मंदी स्टूडेंट्स की 10 डेफिनेशन्स ने वीटिनि गुर्तुपेट्टुकोलट्ला असलु ई डेफिनेशन्स एंटि मन लर्निंग ऑब्जेक्ट एंटंटे नो हाउ एट्ला ई डेफिनेशन स्ट्रक्चर अयिनाय वाटिनि एट्ला एफेक्टिव गा रिकॉल चेसुकोवच्चु एग्जाम्स लो बोत इन रिटन एंड एमसीक्यू लो and what will netla retrieve as a pattern. So this is very important in terms of written exam plus MCQ. 20 questions osta id etlo osta nen cheptha intlo. So let's start manam din gurinchi telusukundam actually. So definitions lo first start chese mundu contract act lo ee word gurtu pettukondi maniki first కాంట్రాక్ట్ స్టార్ట్ అయ్యేది ఎక్కడి నుంచి అంటే ఆఫర్ దీన్నే ప్రపోజల్ కూడా అంటారు రైట్ దాని తర్వాత ఏమవుతుంది ఆఫర్ వచ్చిన తర్వాత యాక్సెప్టెన్స్ ఉండాలి ఓకే యాక్సెప్టెన్స్ తర్వాత కన్సిడరేషన్ ఉండాలి ఆఫర్ యాక్సెప్టెన్స్ కన్సిడరేషన్ ఉంటే అగ్రిమెంట్ అవుతుంది ఓకే ఇది ఇక్కడ వరకు పార్ట్ వన్ మనం యాక్చువల్గా టూ పార్ట్స్లో నేర్చుకుంటాం మనం దీన్ని మన పార్ట్ వన్ని నేను రివీల్ చేస్తున్నాను ఎట్లా మీరు నేర్చుకోవాలి దీని స్ట్రక్చర్ ఏంది దీన్ని ఏ విధంగా ఎఫెక్టివ్గా గుర్తుపెట్టుకున్నాను ఓకే ఆఫర్ ఇచ్చేవాడిని ప్రామిసర్ అంటారు దాని తర్వాత యాక్సెప్టెన్స్ ఇచ్చేవాడిని ప్రామిసీ అంటారు ఈ ఒక్కొక్క డెఫినేషన్స్ని మన మన వాటి టర్మ్స్ని డిఫైన్ చేసేటప్పుడు దాంట్లో మనం క్లియర్గా ఇంకా తెలుసుకుందాం ఇది ఓవర్ వ్యూ స్ట్రక్చర్ ఎట్లా ఉంటుంది అనేది మీకు సో ఈ పార్ట్ వన్లో ఇదే పార్ట్ టూ మన కింద రివీల్ చేద్దాం సో ఇది ఆఫర్తో స్టార్ట్ చేసాం కదా ఇది 2A ఇది గుర్తుంటుంది కదా ఇది 2B ఓకే 2C ఇవి ఆఫర్ అండ్ యాక్సెప్టెన్స్ తర్వాత ఈ రెండింటిని 2C గుర్తుపెట్టుకోవాలి మీరు ఇది 2D ఈ అగ్రిమెంట్ 2E ఇక్కడ ఒక చిన్న టిప్ ఈ అగ్రిమెంట్ కాంట్రాక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ సెక్షన్స్ అన్నమాట కాంట్రాక్ట్ హెచ్లో ఉంటుంది అగ్రిమెంట్ ఈలో ఉంటుంది ఈ ఇక్కడ ఇది డబుల్ సౌండ్ చూడండి ఈ అనేది వస్తుంది సో ఇది గుర్తుపెట్టి ఇవి ఈ టిప్స్ చాలా బెనిఫిట్ అవుతాయి ఎగ్జామ్ హాల్లో మీరు చెప్పింది అదంతా మర్చిపోవచ్చు కానీ నేను చెప్పిన ఈ డబుల్ ఈ కనెక్షన్ మీరు మర్చిపోరు ఓకే ఇదే ఆర్ స్క్వేర్ విజువల్ లెర్నింగ్ మెథడ్లో స్పెషాలిటీ సో అన్ని టిప్స్ని గుర్తుపెట్టుకోవాలి మీ ఏమేంటి మనం ఎగ్జామ్లో అన్ని పాయింట్స్ రాయాలి అన్ని పాయింట్స్లో దాన్ని డిస్క్రిప్టివ్గా రాయాలి సో ఆ ఫస్ట్ మనకి డిస్క్రిప్టివ్గా రాయాలంటే గుర్తుండాలి ఆ గుర్తుండాలి ఎట్లా అంటే రిట్రీవ్ చేయాలి ఒకదాని తర్వాత ఒకదానికి లింకప్స్ ఉండాలి నేను సార్ ఇట్లా లింకప్ ఫామ్ చేస్తున్నాను మీ గురించి దాని తర్వాత మనకి ఏమవుతుంది మనం అగ్రిమెంట్ దాకా వచ్చినాం అగ్రిమెంట్ తర్వాత ఏమవుతుందంటే టూ పార్ట్గా ఇది డివైడ్ అవుతుంది లీగలీ ఎన్ఫోర్సబుల్ ఈ వర్డ్ గుర్తుపెట్టుకోండి లీగల్ ఎన్ఫోర్స్మెంట్ గురించి క్వశ్చన్ వస్తుంది అన్నమాట ఒకవేళ లీగల్గా ఎన్ఫోర్స్ అయితే అది కాంట్రాక్ట్ అవ్వకపోతే వాయిడ్ అగ్రిమెంట్ రైట్ వాయిడ్ అగ్రిమెంట్ లీగలీ ఎన్ఫోర్సబుల్ అయితే అది కాంట్రాక్టు అవ్వకపోతే వాయిడ్ అగ్రిమెంట్ ఒకవేళ అగ్రిమెంటు ఎట్ ది ఆప్షన్ ఆఫ్ 1% వన్ పార్టీ ఎగ్జిక్యూట్ చేయగలిగితే దాన్ని వాయిడబుల్ అవుతుంది వాయిడబుల్ వాయిడబుల్ అగ్రిమెంట్ రైట్
ఒకవేళ కాంట్రాక్ట్ అయింది దాని తర్వాత సబ్సిక్వెంట్ యాక్షన్ వల్ల అమెండ్మెంట్స్ వల్ల లేదంటే ఏదైనా లా ఎన్ఫోర్స్మెంట్ వచ్చి దాన్ని నలిఫై చేయడం వల్ల ఈ టర్మ్ గుర్తుపెట్టుకోండి సీజెస్ టు బి ఎన్ఫోర్స్మెంట్ సీజెస్ టు బి ఎన్ఫోర్స్డ్ లీగలీ అప్పుడు దాన్ని వాయిడ్ కాంట్రాక్ట్ అంటారు అంటారు వాయిడ్ కాంట్రాక్ట్ సో ఇక్కడ వరకు సో మనం ఇందాక పార్ట్ వన్లో ఇక్కడ దాకా చూసాం కదా ఇదంతా పార్ట్ టూ ఈ పార్ట్ టూలో ఏంటంటే అగ్రిమెంట్ ఈ వరకు రివీల్ అయింది కదా దాని తర్వాత ఓ ఇక్కడ ఒకటి ఈ అగ్రిమెంట్ తర్వాత ఒకటి రెసిప్రోకల్ ప్రామిసెస్ అని ఉంటుంది రెసిప్రోకల్ ప్రామిసెస్ ఇదొకటి ఆక్వర్డ్గా ప్లేస్ చేశారు ఇది 2F అందుకని నేను డయాగ్రామ్ లేదు లాస్ట్ లింక్ చేద్దామని యాడ్ చేయలేదు సో మన ఫ్లో ఇట్లానే వెళ్తుంది ఈ 2F అనేది మీకు గుర్తుపెట్టుకో 2FG ఇది 2G ఇది 2H ఇది 2H ఇది 2I ఓకే వైట్ కాంట్రాక్ట్ 2J సో మనం సింపుల్గా కాంట్రాక్ట్ వర్డ్ డెఫినేషన్స్ని ఆఫర్ నుంచి స్టార్ట్ చేసి ఒకసారి క్విక్ రీజనింగ్ చేద్దాం ఆఫర్ యాక్సెప్టెన్స్ కన్సిడరేషన్ ఉంటే అది అగ్రిమెంట్ అవుతుంది ఆఫర్ ఇచ్చేవాడిని ప్రామిసర్ అంటారు యాక్సెప్టెన్స్ ఇచ్చిన వాళ్ళని ప్రామిసీ అంటారు దాని తర్వాత ఈ మూడు ఉంటే అగ్రిమెంట్ అవుతుంది అగ్రిమెంట్ లీగల్గా ఎన్ఫోర్స్మెంట్ అయితే కాంట్రాక్ట్ అవుతుంది అవ్వకపోతే వాయిడ్ అగ్రిమెంట్ అవుతుంది ఒకవేళ ఒక పార్టీ అట్ ది ఆప్షన్ ఆఫ్ వన్ పార్టీ ఎగ్జిక్యూటబుల్ అయితే దాన్ని వాయిడబుల్ అంటారు కాంట్రాక్ట్ అయిన తర్వాత సబ్సిక్వెంట్ యాక్షన్ వల్ల సీజెస్ టు బి ఎన్ఫోర్స్డ్ అయినప్పుడు అది వాయిడ్ కాంట్రాక్ట్ కిందకి వస్తుంది సో ఒక చిన్న లాజిక్ తోటి మనం ఎంత బ్యూటిఫుల్గా డెవలప్ చేసామో మనం డయాగ్రమాటిక్ ఫార్మాట్లో దాన్ని మీరు డిస్క్రిప్టివ్ ఫార్మాట్లో చేస్తే మీకు ఫుల్ మార్క్స్ ఒకటి గుర్తుపెట్టుకోండి ఇవాల్యుయేట్ చేసేటప్పుడు నేను ఇవాల్యుయేట్ పేపర్ చేసిన ఏం చూస్తా అంటే ఫస్ట్ ఫ్రేమ్వర్క్ చూస్తాను ఈ ఫ్రేమ్వర్క్లోనే 75% మార్క్స్ ఉంటాయి అంటే కవరేజ్ దాని తర్వాత ఇంకొక 5% మీరు కంటెంట్ని ప్రాపర్గా రాయటం వల్ల 80 అయింది కదా ఇంకొక 10% గ్రామర్ అంటే గ్రామటికల్గా ఉందా లేదా దానివల్ల ఏమైనా మార్క్ కట్ చేయనికుండా ఇంక లాస్ట్ 10% ఓవరాల్ స్ట్రక్చర్ స్కోరింగ్ అంతా ఎక్కడ ఉంది ఈ పార్ట్స్లోనే ఉంది ఈ ఓవరాల్ స్ట్రక్చర్ అనేది వాళ్ళ హ్యాండ్ రైటింగ్ ఉంటుంది దాని మీద డిఫెండ్ అయి ఉంటుంది ఏ విధంగా పేపర్లో సెట్ చేసారో ఉంటుంది వేరే స్ట్రక్చర్స్ ఉంటాయి ఈ ఓవరాల్ స్ట్రక్చర్ అనేది సో దానికి నాకు మంచి అనిపించింది అబ్బా బాగా రాశారు అని ఒక 10 క్వశ్చన్ మార్క్స్ అయితే ఇది ఐ మే గివ్ 9.5 ఎక్స్ట్రాడినరీ అండ్ ఐమ్ లీనియంట్ ఉంటే 10 out of 10 ఎంసీక్యూలు అనుకో ఇందాక మనం ఇక్కడ ఒక మాట చెప్పాను మీకు 20 క్వశ్చన్స్ ఎట్లా వస్తాయని సో 2 ప్రాబిలిటీస్ ఈ 10 సెక్షన్స్ మీద ఒకటి సెక్షన్ నంబర్ ఇంకోటి వర్డ్ ఆర్ కాన్సెప్ట్ 2 అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే 2A అంటే అని అడిగాను మీరు ఆఫర్ అని ఆన్సర్ ఇవ్వాలి కాన్సెప్ట్ కన్సిడరేషన్ ఏదన్నా క్వశ్చన్ ఇన్ విచ్ ఆఫ్ ది బిలో సెక్షన్స్ ద టర్మ్ కన్సిడరేషన్ ఇస్ డిఫైన్డ్ దెన్ నేను మీకు ఆప్షన్ ఇచ్చాను 2D 2A 2C 2F సో మీరు కరెక్ట్ ఆన్సర్ని చూసి చేయాలి సో రెండే ఒకటేమో సెక్షన్ నెంబర్ మీద కాన్సెప్ట్ మీద సో 10 × 2 20 ఎంసీక్యూ బిట్స్ మీరు ఇట్లా మీ ఫింగర్ టిప్స్ మీద క్యాల్కులేట్ చేసి చెప్పేయచ్చు మీకు రఫ్ షీట్ ఇస్తే రఫ్ షీట్ మీద క్విక్గా డ్రా చేసుకొని కూడా చేసేసుకోవచ్చు నెక్స్ట్ లెసన్ మనం చాప్టర్ 2లోకి మూవ్ అవుతున్నాం అది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది డయాగ్రామెటికల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాన్సెప్ట్ క్లియర్ ఉంటుంది మెమరీ టెక్నిక్ ఉంటుంది ఈజీగా మీరు ఎగ్జామ్లో ఎట్లా రాయాలో కూడా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను ఓకే అంతవరకు సెలవు నమస్కారం